రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని మండల స్థాయి నగరం మున్సిపాలిటీలో ఈ అన్నా క్యాంటీన్ల దగ్గర మూసివేత నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజున ఒంగోలు నగర పార్టీ నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. గతంలో దాదాపు ఒంగోలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 230 అన్నా క్యాంటీన్లు ఉంటే దాని ద్వారా 130,00,000 మంది ఇప్పుడు దాకా భోజనం చేస్తూ నిత్యం కొన్ని వేల మంది భవన కార్మికులు అయితేనేమి, ఆటో కార్మికులు అయితేనేమి, వివిధ కార్మికులు 15 రూపాయలతోటి కడుపు నిండా భోజనం చేస్తూ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాచిపెట్టుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల పాలిట ఉన్మాద చర్యగా వాళ్ళ నోటికాడ కూడి తీసేసే విధంగా అన్నా క్యాంటీన్లు మూసేసింది. అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసారో సరైన కారణం తెలియదు. అన్నా క్యాంటీన్లు మూసాము, లాస్ వస్తుంది, మూసామని చెప్పి అన్నారు. సరే ఇంతలా ఉన్న రాష్ట్రం కూసి బాగోగుల కోసం రాష్ట్ర ఆదాయాన్ని మిగిల్చే రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఈ అన్నా క్యాంటీన్లు మూసేసిన వాటికి మళ్ళీ లక్షలతో ఖర్చు పెట్టి కొత్తగా రంగులు ఇచ్చి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడు. ఇక్కడ మీకు ప్రజాధనం వృధా కనపట్లేదా? పేదవాడికి కడుపు నుండి అన్నం పెట్టే దగ్గరే నీకు ప్రజాధనం వృధా కనపడుతుందా? ఎటు పోతుంది ఈ రాష్ట్రాన్ని? ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ప్రతి ఒక్క అంశంలో ఈరోజున దాదాపు రాష్ట్రంలో 120,00,000 రేషన్ కార్డులు ఇచ్చారు. ఈరోజున మళ్ళీ ఈకేవైఎస్ అని చెప్పిన రేషన్ కార్డులు ఉన్నాయో లేదో తెలియక చాలామంది పేదలు వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని రేషన్ కార్డులు తీసుకొని అన్న నా ఆక్రోషం. మీ సేవల దగ్గర అయితేనేమి, రేషన్ షాపుల చుట్టూ అయితే కొందుల్లో సందుల్లో చాలామంది వాళ్ళకి తెలియక పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే ఈ 2.5 నెలల్లో పాలనలో వచ్చిన కాడ నుంచి పేదలు ప్రతిరోజు రొడ్డెక్కుతూ ఉన్నారు. అన్నా క్యాంటీన్లు అనేవి పేదలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ కడుపు నింపడం కోసం ఏర్పాటు చేసింది, పేదల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు అన్నం పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల ఆకలి తీర్చడం కోసమని స్వర్గీయ పూజ్యులు మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు గారి పేరుతోటి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా చిన్న చిన్న కార్మికులు బేల్దార్ పనులు చేసుకునేవాళ్ళు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, కూలి పనులు చేసుకునే వాళ్ళంతా కూడా 5 రూపాయలకి స్వచ్ఛమైన భోజనాన్ని అందించడం జరిగింది. ఇట్లాంటి పేద ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాన్ని అన్న తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు పేరు ఇష్టం లేకపోతే మీ తండ్రి గారి పేరుతోటైనా కొనసాగించాలి, కానీ ఈ విధంగా దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లు మూసేయటం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము.
అన్న క్యాంటీన్లు వెంటనే తెరిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా ఈ పేద ప్రజలు ఎంతో ఆధారపడి మూడు పూట్ల కడుపు నిండా తినే పరిస్థితుల్లో మరి ఒక పథకాన్ని అన్నా క్యాంటీన్తో నడుపుతున్న పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఘోషిస్తున్నా సరే ఆయన నిమ్మక నీరు ఎత్తినట్టుగా కామకుంటం అనేది సమంజసం కాదు. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలను పెట్టారో ఆ కార్యక్రమాల్ని మీ ఇష్టం వచ్చిన పేర్లు మార్చుకోండి. మేము అభ్యంతరం ఏం చెప్పడం లేదు, మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని అదే పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి సంబంధించిన ఆ ఒక వాళ్ళకు వచ్చేయన్నీ ఆ నిధులు వెంటనే సమకూర్చాలని చెప్పేసి మేము మిక్కిలి తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నాము. నేను ఒకటే అడుగుతున్నాను, ప్రజలు మీ మీద నమ్మకంతో మా గవర్నమెంట్ను కూడా పక్కన పెట్టేసి మీకు విపరీతమైన మెజారిటీ ఇచ్చింది, అది మీరు గమనించుకోవటం లేదు. ప్రజలు మూడు నెలలకే మళ్ళీ పూర్తిగా మీ విశ్వాసాన్ని కోల్పోయి మీ మీద తిరగబడే పరిస్థితి ఈరోజు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా అది గమనించుకొని పేద వర్గాలకి మీరు కొంగు కాసి పేద వర్గాలను ఆదుకోవాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలని ఏ విధంగా రద్దు చేయాలా, ఏ విధంగా మరి ఆ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలని తీసివేసి మరి ఆ కక్ష సాధింపు చర్యగా మరి ముందుకు పోవాలనే ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచన ఒక్కటి కూడా చేయట్లేదని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఏ రాష్ట్రంలో చూసినా కూడా తమిళనాడులో కానీ అటు తెలంగాణలో కానీ గత ప్రభుత్వాలు ఏదన్నా ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు దాని పేర్లు మార్చుకొని అట్లా కంటిన్యూ చేయడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మరి పేదవాడు కడుపు నిండాలంటే ఎంతో ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి నందమూరి తారక రామారావు గారి పేరు మీద మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు దార్శనికమైనటువంటి నాయకుడు ఆయన మరి 5 రూపాయలకే శ్రేష్టమైనటువంటి భోజనాన్ని పెట్టి మరి అనేకమైనటువంటి పేద ప్రజల్లో మరి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పరిస్థితుల్లో మరి ఆయన మీద కక్ష సాధింపు చర్యగా ఈరోజు పేదవాడి పొట్ట కొట్టడం ఈ వైఎస్ఆర్ పార్టీకి ఎంతవరకు సమంజసం అని కూడా మీ అందరూ కూడా అడుగుతూ మరి ఇదే శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టడానికి ఇంకేదన్నా 4-5 సెంటర్లు పెంచి మీరు మరి అన్నా క్యాంటీన్ల పేరులో ఇంకేదన్నా మీరు పేరు పెట్టుకొని వీటిని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ వెంటనే దీన్ని ఓపెన్ చేయకపోతే